గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మనల్ని సమస్త పాపముల నుండి రక్షించు యేసుక్రీస్తు వారి యొక్క రక్షణను గురించి, ప్రతి పాపమును జయించటానికి మనకు కావలసిన దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో జాగ్రత్తగా ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, భక్తులను శోధనల్లో నుండి తప్పించుటకును అనే మాటను మనం చూద్దాం. భక్తులను శోధనల్లో నుండి తప్పించుటకు మన ప్రభువు సమర్థుడు అనే మాట ఈ యొక్క పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9:10. భక్తులను శోధనలో నుండి తప్పిస్తాడు, దుర్మార్గులను శిక్షకు అప్పగిస్తాడు. ఆ యొక్క సామర్థ్యత, ఆ శక్తి మన ప్రభు అని యేసయ్యకు ఉంది. మనలను పాపముల నుండి రక్షించడానికి ఆ శక్తి, ఆ సామర్థ్యత యేసయ్యకి ఎందుకుంది, ఎలాగుంది అంటే, సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఆయన కూడా శోధింపబడి శోధనను జయించాడు. కాబట్టే శోధనలో ఉన్న వారిని రక్షించగలిగే శక్తి ఆయనకు ఉంది. మనం ఎవరినైనా నేను నీకు సహాయం చేస్తాను ఈ విషయంలో అని అన్నాము అంటే, ఆల్రెడీ ఆ విషయంలో మనము పట్టు సాధించిన వారము, దాన్ని జయించిన వారమై ఉండాలి. 10వ తరగతి కుర్రోడికి నేను నీకు లెక్కలు చెప్పి పాస్ చేస్తానరా అంటే, వాడు నన్ను అడిగి అనియా మీరు ఏం చదువుకున్నారని అంటే, నేను 7th ఫెయిల్రా అన్నానంటే, వాడు నా దగ్గర లెక్కలు నేర్చుకోడు. ఎందుకని, నాకు చెప్పే క్వాలిఫికేషన్ నీకు లేనప్పుడు నువ్వు నన్ను ఎలా రక్షిస్తావు, నువ్వు నన్ను ఎలా పాస్ చేస్తావు అనే ప్రశ్న వాడిలో వస్తుంది. వాడు నన్ను అడిగినప్పుడు, నేను మ్యాథ్స్ టీచర్ నన్ను అన్నప్పుడు, వెంటనే వాడు నా దగ్గర లైన్ కడతాడు, అనియా కొంచెం చెప్పండి అనియా అంటాడు. అలాగే ఈ లోకంలో రకరకాల చదువులు చదువుకున్న, క్వాలిఫికేషన్ ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళినా ఏ ఒక్కరూ కూడా ఇవ్వలేనిది, అయ్యా నేను ఒక పాపంతో శోధింపబడుతున్నాను, ఈ పాపంలో నుండి నన్ను రక్షించవా అంటే, నోబెల్ బహుమానాలు పొందిన గొప్ప గొప్ప జ్ఞానులు, శాస్త్రజ్ఞులు, సైంటిస్టులే పాపాన్ని జయించలేకపోయారు. యేసుక్రీస్తు ఒక్కడే పాపముతో శోధింపబడి, చదువుదామన్నమాట, హెబ్రీయులకు రాసిన 5వ అధ్యాయం 18వ వచనము, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన నీలా నాలా శోధన ఏది కూడా ఫేస్ చేయని వాడు కాదు, తాను శోధింపబడ్డాడు. మనం ఏమైతే శ్రమను అనుభవిస్తున్నాం, ఆ శ్రమ అనుభవించాడు, వాటిని జయించాడు. అదే హెబ్రీయులకు రాసిన 4:15 ఉంటుంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని, సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండాడు. అందుకని ఆయన మనకి సహాయం చేయవాడై ఉన్నాడట. ఆయన ఆల్రెడీ ఫేస్ చేశాడు, వాటిని జయించాడు. శోధింపబడుతున్న మనకి సహాయం చేసే సమర్థుడై ఉన్నాడు. సహాయం చేస్తానని వాగ్దానము ఇచ్చాడు. మరి మనం ఏం చేయాలి? ఆ శోధనలు జయించడానికి మనం ఏం చేయాలి? శ్రమలు, శోధనలు ఏదైనప్పటికీ కూడా ప్రభు మనకిచ్చిన 2 బలమైనటువంటి ఆయుధాలు, ఆయన యొక్క బిడలకు దేవుడు చెప్పిన మార్గాలు 2 ఏంటంటే, 1, మీరు శోధనలో పడకుండులాగున మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం మనం చూసినట్లయితే, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనం శోధనలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన 1. ఎల్లప్పుడూ కూడా, ప్రతి దినము కూడా ప్రభు పాదాల యొద్ద మనము క్వాలిటీ ప్రేయర్ టైం, ఖచ్చితమైన ప్రార్థన. సంఘంలో మనం ప్రార్థన చేసుకోవచ్చు, కుటుంబ ప్రార్థన 10-15 నిమిషాలు ప్రేయర్ చేసుకోవచ్చు, కానీ ఏకాంత ప్రార్థన మనం దేవునితో కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆ ఏకాంత ప్రార్థనలో ఆయన కృప మనపై ఉంటుంది. 2వది, ఆయన వాక్యం. ఆయన దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు అంటాడు కీర్తనకారుడు. మన హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని మేలుకొలుపుతుంది. అందుకనే కీర్తనకారుడు 119వ కీర్తన 11వ వచనం అంటారు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హృదయంలో దేవుని వాక్యం ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు మనం ఆ వాక్యాన్ని అప్లై చేసుకుంటూ ఉంటే
ఆ వాక్యం ఏం చేస్తుందండి, మనలను పాపంలో పడిపోకుండా మనలను మేలుకొలుపుతుంది, మనల్ని రక్షిస్తుంది. అందుకనే ప్రతిరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా మనము ఉదయమే ఈ వాక్యం ధ్యానించేది ఎందుకంటే ఈ రోజంతట్లో ప్రభు నన్ను ఎలా మేలుకొలుపుతున్నాడు, ఎలా ధైర్యపరుస్తున్నాడు, ఎలా బలపరుస్తున్నాడు అనే సత్యాన్ని గమనిస్తూ ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రతిరోజు ఎడతెగక ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నా శక్తి సరిపోవట్లేదు, నా బలము సరిపోవట్లేదు, నువ్వు శోధింపబడి దాన్ని జయించిన వాడు కనుక తన భక్తులను శోధనలో నుండి ఆయన రక్షించు సమర్థుడై ఉన్నావు దేవుడని మేము వాక్యం ధ్యానించుకొని ఉన్నాం కనుక నీ భక్తుడను నీ భక్తురాలనయ్యా. ఇదిగో నా ఆఫీసులో నాయన నేను ఎవరితో మూవ్ అవుతున్నానో వారి మా వారిలో అయ్యా నేను కొన్ని శోధనలు ఫేస్ చేస్తున్నాను ప్రభువా, అది శ్రమైన శోధనైన ప్రతి శోధన శ్రమ నుంచి నీవే నన్ను రక్షించి ప్రభువా అని యేసయ్యని అడుగుదాం. ఇప్పుడే యేసయ్యా ఆయన కుడి హస్తం మనపై ఉంచి మనల్ని శక్తిమంతులుగా చేసి శోధనను జయించే భాగ్యము మన జీవితకాలం అంతా మనకు ప్రసాదించి ఆయన కృపతో రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. మా కళ్ళ ముందు ఎన్ని శోధనలు మమ్మల్ని శోధించడానికి సాతానుడు ప్రవేశపరిచిన ఏ శోధనకు మేము లొంగకుండా, అది మోహపు కామపు క్రియ అయినా డబ్బైనా జీవపు డంబమైనా మేము పడిపోకుండా మమ్మల్ని నీవే శోధనను ఫేస్ చేసి శోధనలో పడిపోకుండా నిలబడిన దేవా, మమ్మల్ని నీవే నిలబెట్టి మమ్మల్ని రక్షించి విజయవంతుడిగా శోధనపై జయము పొందుకున్న వారిగా మా జీవిత కాలమంతా మమ్మల్ని నడిపించి ఫలింపజేసి దీవించమని నీ కృపలో రక్షించమని యేసునామలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధ ఆత్మదేవుని సహవాసము మనలను సంరక్షించి కాపాడి శోధనలను జయించువారిగా పరిశుద్ధాత్ముడు తీర్చిదిద్ది దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.